నమస్కారం, దరహాసంలోకి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి అంశము జ్వాలాతోరణం అన్నమాట. దానిని ఇప్పుడు మీకు చూపిస్తున్నా. మొదటి నుంచి ఆఖరి వరకు చక్కగా చూడండి. చాలా విశేషంగా జరిగింది గుడిలో, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ జ్వాలాతోరణం గురించి ఒక్క 2 నిమిషాల్లో మీకు చెప్పేస్తాను. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనది జ్వాలాతోరణం. ఇది ఈ మాసంలో తప్ప ఇంకా మనకి ఏ మాసంలోనూ ఈ ఆచారం అనేది మనకు కనిపించదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయానికి ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చూడతారు. దానికి అమద్వారం అని పేరు. ఆ నిర్మాణం పైన నీటిని పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడు పల్లకిలో అటు ఇటు 3 సార్లు ఊరేగుతారన్నమాట. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది. యమలోకానికి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించడం తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. మరో విషయం, జ్వాలాతోరణం కింద ఈశ్వరుడు పల్లకి పక్కన నడిస్తే శివా, నేను ఇప్పటిదాకా చేసినటువంటి పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి, వచ్చే 7 ఏళ్ళ దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలో నడుస్తా అని మనము ప్రతిజ్ఞగా చెప్పాలన్నమాట. ఈ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకుని వచ్చి ఇంటి చూరులోనో గడ్డి బావులోనో లేకపోతే ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంట్లోకి రావాలి. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని జనాలన్నమాట. ఇదేనండి జ్వాలాతోరణానికి సంబంధించినటువంటి విశేషాలు. ఇక మరెందుకు ఆలస్యం, వీడియోని కంప్లీట్గా చూసేయండి. చాలా చాలా బాగా జరిగింది. నమస్కారం. ఓం నమః శివాయ. ఇది ఎందుకు చేస్తారు? చేసిన వల్ల మానవునికి ఉపయోగాలు ఏమిటి? మానవులందరూ కూడా మనుష్య జన్మ పొందిన తర్వాత అనేక సత్కార్యములు దుష్కార్యములు చేసుకుంటాం. మనకి మానవ జన్మ లభించటమే చాలా దుర్లభం. జంతువునాం నరజన్మ దుర్లభం. మనము కూడా ఒక జంతువుగా ఉండి మనుష్య జన్మ పొందినవాళ్ళం. 84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ కూడా ఒకటి. అనేకమైనటువంటి జన్మలన్నీ ఎత్తి మనం అందరం కూడా ఆ ఏ ఉపాధిలో అయితే ఉండి ఉన్నామో, ఇతపూర్వం ఈ మనుష్య జన్మ రాకముందు ఎన్ని వేల జన్మలు ఎత్తామో ఆ జన్మలలో చేసుకున్న పుణ్యం వలన మా అందరిలో అనుభవించి సుఖ దుఃఖాలుగా దాన్ని బేరేజ్ వేసి మా అందరికీ కూడా పరమేశ్వరు అనుగ్రహిస్తుంటాడు. కొంతమంది కాళ్ళు ఉన్న వాళ్ళకి చేతులు ఉండవు, చేతులు ఉన్న వాళ్ళకి కాళ్ళు ఉండవు. శరీరంలో భాగాలు పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, కళ్ళు ముక్కు నోరు నాలుగు ఇలాంటివన్నీ చర్మము, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు, చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా. ఇవన్నింటిలో కూడా పరమేశ్వరుడు అందరికీ ఇవ్వడు. నేను ఈ చేసే కార్యక్రమం వల్ల నా యొక్క ఆ ఉపాధి మనుష్య జన్మలో చేస్తున్నటువంటి ఆ పూజా కార్యక్రమం వలన నాకు నీకు శివ సంబంధంగా ఉంటుంది కాబట్టి శివాలయంలో చేస్తూ ఉంటాం. కార్తీక మాసం అంటేనే కార్తీక దామోదర యొక్క అనుగ్రహానికి. కార్తీక దామోదర అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. ఆయన్ని పూజించినా ఈయన్ని పూజించినా ఎవరని చేసినా కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించమనే, వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేయలేకపోతున్నాను అని బాధపడతాం. కాబట్టి మనం మనుష్య ఉపాధిలో ఉన్నప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకుంటూ 10 మందికి సేవ చేసేటువంటి గొప్ప జన్మ మానవ జన్మ. ఈ జ్వాలాతోరణం రోజు ఒక తెలియక, అది ఏమిటి? నరకద్వారం. ఆ నరకద్వారం ఎప్పుడైతే చీకటిలోంచి వెలుగు కనపడిందో ఆ వెలుగులోకి అందరం కూడా ఆకర్షించబడతాం, అందులోకి వెళ్ళిపోతాం. అయితే అతను వెళ్ళింది ఏంటంటే నరకద్వారంలోకి ప్రవేశించాం. ఆ నరకద్వారంలోకి వెళ్ళిన తర్వాత మరి అతను ఉపాధిని బట్టి, అతను చేసుకున్న కర్మాలను బట్టి అక్కడ ఆయనకి శిక్షలు ఇవన్నీ ఉంటాయి మనుష్యుడికి.
ఎప్పుడైనా అది కలగకుండా ఉండటానికి మనందరం ఖచ్చితంగా ఈ రోజున ఈ జ్వాలతోట ప్రవేశం చేయాలి. అందుకే మనతో పాటు 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలి. సహనావగతు సహనోభనత్తు సహవీర్యం కరవావహి తేజస్వి నావధీతమస్తుభావిత్య శావహి. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఎప్పుడు చూసినా కూడా మన హైందవ సాంప్రదాయంలో ఈ యొక్క పదాన్ని వాడుతూ ఉంటాం. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అందుకనే ఈ జ్వాలాతోరణ ప్రవేశం సమయంలో తెలిసినంత వరకు అందరినీ కూడా తీసుకొని రండి. మనతో పాటుగా అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కలుగు చేద్దాము. చేసినంత మాత్రం చేత మనకు కూడా పుణ్యం సముపార్జించబడుతుంది. అయితే మనం చేసేటటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణ ప్రవేశం చేసిన ఫలితం మనందరికీ ఖచ్చితంగా ఉంటుంది. మనుష్యులందరికీ కూడా కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేయాలి. చేసినప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలి. కనీసం జ్వాలాతోరణ ప్రవేశం చేసేటపోయినా ఆ శ్లోకాన్ని చెప్పుకొని అందరం కూడా ప్రవేశం చేసినట్లయితే మనుష్య జన్మ పొందిన మనందరం సమస్త భూతాలకి మేలు చేయాలి, ఉపయోగపడే విధంగా. పరమేశ్వరుడు మా అందరికీ ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు, మనుష్య జన్మ. ఆ జన్మలో ఆ శ్లోకాన్ని చెప్పుకొని చక్కగా ఆ పరమేశ్వర నామాన్ని చెప్పుకుంటూ పరమేశ్వరుడు యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఆయన ఇచ్చిన చేతులతో ఆయన భజన చేస్తూ ఈ యొక్క ద్వారతోట ప్రవేశం చేసినట్లయితే మనందరం కూడా చక్కగా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతాం. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే మనిషి అనుమాన పడతాడు స్వామికి జ్వాలాతోరణ ప్రవేశం మొట్టమొదటిగా స్వామివారు చేస్తారు. తర్వాత మనందరం మొదటిగా స్వామివారు మార్లు ప్రదక్షిణం చేసి 3 సార్లుగా వెళతారు. వెళ్ళి అటు పక్క నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళిపోతారు ఆడ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాలి. ఎవరు ఇలా రావడం వీలు లేదు. మీతో సహా అందరూ అలా వెళ్ళిపోరు. మీరు వెళ్ళకపోతే హర హర మహాదేవ 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 హర హర మహా Thank you.
నమః.